హలో ఫ్రెండ్స్, నేను లలితా గుప్తా. ఇప్పుడు మనం బియ్యం కడిగిన నీటితో ఒత్తైన జుట్టుని ఎలా పొందవచ్చో చూద్దాం. అలాగే దీనికి ఫేస్కి అప్లై చేయడం ద్వారా మంచి అందమైన సున్నితమైన స్కిన్ కూడా మనకు లభిస్తుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బియ్యం కడిగిన నీటికి ఆయుర్వేదంలో చాలా విలువలు ఉన్నాయి. ఈ నీటిలో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ అందాన్ని పెంచడానికి సహాయపడతాయి. ఆయుర్వేదంలో బియ్యం కడుగు నీళ్ళకి చాలా ప్రాధాన్యత ఉంది. చాలా రకాల ఔషధాలని బియ్యం కడుగు నీళ్ళతో తీసుకోమని చెప్తుంటారు. రాణివాసపు స్త్రీలు బియ్యం కడుగు నీళ్ళతో స్నానం చేసేవాళ్ళు. ఇది శరీరానికి శుభ్రపరుస్తుంది, చర్మాన్ని సాగనివ్వకుండా టైట్గా ఉండేలా చేస్తుంది, మొటిమల నుండి కూడా మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం బియ్యం కడుగు నీళ్ళని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో కొన్ని బియ్యాన్ని తీసుకుందాం. ఈ విధంగా బియ్యాన్ని తీసుకుని మంచినీటిని పోసుకుని ఇలా బియ్యం నలగకుండా ఈ విధంగా కడగండి. దీనిలో ఉన్న దుమ్ము మురికి వెళ్ళిపోయేలాగా ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. మళ్ళీ ఇంకోసారి శుభ్రపరచుకోవాలి. ఈ విధంగా ఇంకోసారి శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకున్న తర్వాత మరికొన్ని నీళ్లను పోసుకుని ఈ విధంగా అరగంట గంట నాననివ్వండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆల్రెడీ నానబెట్టి ఉంచాను. ఈ బియ్యాన్ని నాననిచ్చిన తర్వాత కొద్దిగా మనం ఇలా కలిపితే కనుక తెల్లటి మజ్జిగ నీళ్ళలాగా కొద్దిగా చిక్కగా వస్తాయి. ఈ విధంగా వస్తాయి. వాటిని ఒక బాటిల్లో పోసుకోవాలి. ఈ విధంగా ఒక బాటిల్లో పోసుకుని హెయిర్ టైట్ బాటిల్లో పోసుకోవాలి. పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ వాటర్ని మనం ఒక కాటన్ని తీసుకుని ఈ వాటర్లో నానబెట్టి ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకోవడం ద్వారా మొహం పైన ఉన్న మడతలు, మొటిమలు, స్కిన్ ట్యానింగ్ మొత్తము తగ్గిపోతాయి. ఇలా అప్లై చేసిన తర్వాత ఈ విధంగా సున్నితంగా మర్దన చేసుకోవాలి. మర్దన చేసుకున్న తర్వాత
ఆరనివ్వాలి. ఆరిన తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు చేయడం ద్వారా చాలా మంచి రిజల్ట్ కనబడుతుంది. దీని నుండి చర్మం పైన ఉన్న మడతలు తగ్గిపోతాయి, మొటిమలు తగ్గిపోతాయి, మొటిమల ద్వారా వచ్చిన మరకలు కూడా తగ్గిపోతాయి, స్కిన్ ట్యాన్ కూడా తగ్గిపోతుంది. ఇది సాగిన చర్మాన్ని దగ్గరగా టైట్గా ఉండేలాగా చేస్తుంది. దీని నుండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా మనం ఒక బాటిల్లో పోసుకుని కనుక ప్రతిరోజు వాడుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది ఎల్లకాలం వాడితే కనుక చర్మ సౌందర్యం చాలా మెరుగుపడుతుంది. పేలిపోయిన స్కిన్ ఉన్న వాళ్ళకి మంచి రిజల్ట్ కనబడుతుంది. దీని ద్వారా స్కిన్ కాంతివంతంగా మెరుస్తూ కనబడుతుంది. దీనిని ఒక్కరోజు చేయడం ద్వారా ఫలితాలు కనిపించవు. ప్రతిరోజు దీనిని వాడడం ద్వారా చాలా మంచి రిజల్ట్ కనబడుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ నీటిలో 2 చుక్కలు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ని 2 చుక్కలు వేసుకోవాలి. నేను లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నాను. మనం ఇంట్లో చేసుకుందైతే చాలా బాగుంటుంది, నేను ఇంట్లోనే రెడీ చేశాను. ఈ విధంగా 2 చుక్కలు వేసుకోవాలి. దీని ద్వారా హెయిర్కి మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా 2 చుక్కలు వేసుకొని స్పూన్తో కలుపుకుని మనం తలస్నానం చేసిన తర్వాత ఈ వాటర్ని తలకి పట్టించి చక్కగా మర్దన చేసుకోవాలి. మర్దన చేసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో జుట్టుని కడిగేసుకోవాలి. అలా కడిగేసుకోవడం ద్వారా చాలా మంచి రిజల్ట్ కనబడుతుంది. ఈ బియ్యం కడిగిన నీళ్ళ ద్వారా జుట్టు కుదుళ్ళు గట్టిపడతాయి, జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇది హెయిర్కి కండిషనర్ లాగా పనిచేస్తుంది. హెయిర్ చాలా కాంతివంతంగా చక్కగా కనబడుతుంది. ఇది ఎల్లప్పుడూ వాడితే కనుక మీకు చాలా మంచి రిజల్ట్ కనబడుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ బియ్యం కడిగిన నీటిని ఉపయోగించి మనం చాలా అద్భుతమైన ఫలితాలని పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. We